హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మరి యొక్క న్యూ ఇయర్లో మీరందరూ కూడా హ్యాపీగా ఉంటూ మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా నెరవేరి ఖచ్చితంగా ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో మన జాబ్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి యొక్క ఇప్పుడు ఇయర్ మనం ఏపీపీఎస్సి గ్రూప్ 4కు సంబంధించి ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి అనేది వివరించబోతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరమైనటువంటిదే, మీకైనా నాకైనా ఇంకొకరికైనా. కాబట్టి మీరు వర్రీ కావద్దండి, నాకు ఇంగ్లీష్ రాదు, నేను గ్రూప్ 4 జాబ్ సాధించలేనేమో అని మీరు అనుకోవద్దండి. ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటిదే. కాబట్టి డోంట్ వరీ, దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తే మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని సాధించవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది మనకు మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది. అట్ ఎనీవే 3 మంత్స్ టైం అయితే ఉంటుంది. ఇక 3 మంత్స్లో మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మాత్రం బాగా సక్సెస్ అనేది సాధించవచ్చు. మరి యొక్క గ్రూప్ 4కు సంబంధించి మనం ఏ బుక్స్, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా మనకు ఇచ్చినటువంటిది ఏమంటే, ఫస్ట్ వన్ కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఈడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్. ఇక 5 పార్ట్స్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే 5 పార్ట్స్ ఎన్ని మార్క్స్? మనకు 25 మార్క్స్ ఈ ప్రిలిమ్స్లో అయితే. అక్కడైతే మనకి ఎంత? 75 మార్కులు. మరి ఇక్కడ 25 మార్క్స్ అయితే ప్రిలిమ్స్లో, ప్రతి దానికి కూడా 5 5 5 5 ఇస్తాడని అనుకోద్దండి. మనం కరెక్ట్గా ఇంత అని వేటి చెప్పలేం, వాళ్ళు ఏమైనా సరే ఇవ్వచ్చు. మరి కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ప్యాటర్న్ మనం ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ గమనించండి, కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఈడియమ్స్, వొకాబులరీ అండ్ ఫంక్చువేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్. సో దీంట్లో గ్రామర్ అనేది మనకు వ్యాస్ట్ సిలబస్ అని చెప్పచ్చు మనం. దీంట్లో మనకు అన్నీ ఉన్నాయి, నౌన్ అని, వర్బ్ అని, కాంకార్డ్ అనేసి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో రకరకాలుగా దండిగా ఉందన్నమాట. మరి గ్రామర్తో పాటుగా మనం వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే యూసేజ్ అండ్ ఈడియమ్స్ ఉంది కదా. యూసేజ్ అండ్ ఈడియమ్స్లో ఈడియమ్స్ అనేది కొన్ని లిమిటెడ్గానే ఉంటాయి, దాన్ని ఫోకస్ చేసుకుంటే మాత్రం మనకు అన్ని మార్కులు మనం స్కోర్ చేసుకోవచ్చు. సో తిప్పించి మలిచినా కూడా మనం ఒక 500 ఈడియమ్స్ని ప్రెజెంట్ నేర్చుకుంటే ఖచ్చితంగా వాటి నుంచి మనకు వస్తాయన్నమాట. లేదనుకుంటే గతంలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగినటువంటి అన్ని బిట్స్ తీసుకుంటే 1000 ఉంటాయి. ఇక 1000 బిట్ నుంచి చాలా సింపుల్ వేలో నేను మీకు నేర్పిస్తాను. అక్కడ నేర్చుకుంటే మాత్రం ఎటువంటి ఈడియం ప్రైజ్ ఇచ్చినా కూడా దాన్ని ఎట్లా అప్లై చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుందనేసి ఈజీగా నేర్చుకోవచ్చు, వరియాల అవసరం లేదు. తర్వాత వొకాబులరీ అండ్ ఫంక్చువేషన్. ఇక్కడ మెయిన్ పార్ట్ మనకి ఏమిటి? వొకాబులరీ. పేరుకు వొకాబులరీ కానీ దీనిలో మనకు చాలా ఉంటాయి. సినానిమ్స్ ఉంటుంది, ఆంటోనిమ్స్ ఉంటుంది, వన్వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటుంది, స్పెల్లింగ్ టెస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు వొకాబులరీ మనకు కవర్ అవుతాయి. అయితే మీరు గమనించండి, వొకాబులరీని, ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ను రెండును బేస్ చేసుకొని మీరు తెలుగు సబ్జెక్ట్ మీరు అనుభవించుకుంటే మనకు రెండింటికి యూజ్ అవుతుంది. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్లో మనకి ఏముందంటే ఇదే గ్రూప్ 4లో, అక్కడ కూడా మనకు వొకాబులరీ అండ్ ఉంది, అదే మాదిరిగా యూసేజ్ ఆఫ్ అండ్ ఈడియమ్స్ కూడా ఉంది. ఈ రెండు కూడా మీరు లింకప్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగులో ఏముంది మనకు, ఇటు జాతి జాలు వాడికి వాడుక, తర్వాత వొకాబులరీతో పాటుగా మనకుండేది ఏమంటే ట్రాన్స్లేషన్ ఉందన్నమాట. ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి. వీటిని మీరు క్రోడీకరించుకుంటే మనం ఆల్మోస్ట్ ఆల్ అక్కడ 2 చాప్టర్స్, ఇక్కడ మనకు 2 చాప్టర్స్ అని మనకు ఒకే విధంగా చదువుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఇడియం చదువుతున్నామంటే దాన్ని ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా నేర్చుకోండి. అదే ఒక వొకాబులరీ ఒక వర్డ్ నేర్చుకుంటున్నామంటే ఒక వర్డ్కి తెలుగు కూడా నేర్చుకున్నామంటే మనకు ఒకే దెబ్బకు 2 పిట్టల్లాగా తెలుగు కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ట్రాన్స్లేషన్కు ఇబ్బంది పడుకోకుండా మీరు ఇంగ్లీష్తో పాటుగా తెలుగు మీనింగ్ కూడా నేర్చుకోండి, చాలా చిన్న ఎక్సలెంట్ మనకు ఉంటుందన్నమాట. తర్వాత లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఏం చేస్తాడంటే 4 సెంటెన్సెస్ ఇస్తాడు, 4 సెంటెన్సెస్ ఒక ఆర్డర్లో కాకుండా డిజర్ట్లు ఇస్తాడు, ఏబిసిడ్ అని, లేదా 1 2 3 4 అని. వాటి మనం ఆర్డర్లు పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ 7 సెంటెన్స్, రెండోది 8 సెంటెన్స్, 3 8 సెంటెన్స్, 4 8 సెంటెన్స్, ఆ విధంగా మనం ఒక అరేంజ్మెంట్ చేయడమే ఇదనమాట. సో ఇక్కడ కూడా మనకు గ్రామర్ అంటూ మనకు అంత అవసరపడదు. ఆ యొక్క మీనింగ్స్ అంటే ఆ యొక్క సెంటెన్స్ చదివినప్పుడు మీనింగ్ వస్తే చాలు, మనం ఈజీగా చేసుకోవచ్చు. అది మనకు మిత్రులారా. నెక్స్ట్ కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్ అనేది చెప్పండి, అది కూడా ఒక ఈజీ అని చెప్పచ్చు మనం కూడా. ఒక స్టోరీ ఇస్తాడు, స్టోరీని బేస్ చేసుకొని కొన్నిసార్లు ఏమిటంటే ఆ యొక్క స్టోరీ యొక్క థీమ్ ఏంది, రైటర్ యొక్క ఉద్దేశం ఏంది, దాని సూటబుల్ టైటిల్ ఏం పెట్టచ్చు,
అదేవిధంగా ఆ యొక్క పారాగ్రాఫ్లో లేక ప్యాసేజ్లో పడినటువంటి ఒక వర్డ్కి మీనింగ్ ఏముంది, ఆంటోనిమ్ ఏముంది అని అడిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ ఎత్తుకుని మళ్ళీ కాంప్రహెన్షన్లో కూడా మళ్ళీ మనకు రిలేట్ ఉంటూ మనకు మళ్ళీ వొకాబులరీ ఉంటుంది అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఒక వేలో ఎట్టండెడ్ చదువుకోకుండా ఒక వేలో మాత్రం నేర్చుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మరి చాలామంది మిత్రులు ఏమంటున్నారంటే, సార్ ఏ బుక్స్ చదవాలి అంటున్నారు, మాకు రకరకాలు చెప్తున్నారు యూట్యూబ్లో వాళ్ళు, ఆ బుక్లు ఈ బుక్లు అనేసి అన్ని బుక్స్ చెప్తున్నారు. సో బుక్స్ అన్నీ అవసరం లేదు మిత్రులారా. సో దీన్ని బేస్ చేసుకొని ఏ బుక్ అయితే బాగుంటుంది అనేది ఇక్కడ మీకు చెప్తాను. సో మరి ఒక వొకాబులరీ పరంగా అంటే ఇక్కడ వొకాబులరీ మనకు అంటే మనకేమంటే ఇక వొకాబులరీ మనకు గుర్తుంచుకొని సినానిమ్స్ వస్తాయి, ఆంటోనిమ్స్ వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వస్తుంది, అదే మనకి స్పెల్లింగ్ టెస్ట్ కూడా అక్కడ ఉంటుంది. సో టోటల్గా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇక వొకాబులరీని బేస్ చేసుకొని తెలుగు అన్వయించుకోండి. ఇక వొకాబులరీకి ద బెస్ట్ అండ్ ద బెస్ట్ బుక్ ఏదంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లూయిస్. దీన్ని మించిన పుస్తకం లేదండి మార్కెట్లో. ఏమొద్దు మీరు ఒకే ఒక బుక్ తీసుకోండి, దానికి వొకాబులరీ పరంగా ఒక్క బుక్ తీసుకోండి. ఇక ఒక్క బుక్లో టోటల్గా మీకు తెలుగు నుంచి ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ తెలుగు కానీ ఇవన్నీ కూడా మీరు అన్వయించుకుంటూ వెళ్ళాలి. అంటే వర్డ్ పవర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే మాత్రం ఉంటుంది, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయాలంటే తెలుగు మనం మార్చుకోవాలా. సో మార్చుకున్న చదివితే మాత్రం ఈ యొక్క బుక్ని మించిపోరు. ఏ వ్యక్తి అయినా పేపర్ సెట్టింగ్ చేసి అతను వొకాబులరీ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అతను చూజ్ చేసుకోమంటే వర్డ్ పవర్నే అతను ప్రాముఖ్యంగా పెట్టుకుంటాడు. సో ప్రాముఖ్యంగా పెట్టుకొని చేస్తాడు. దీంట్లో మనకు కొంత గ్రామర్ వస్తుంది, స్పెల్లింగ్ టెస్ట్ ఉంటుంది, సినిమ్స్ ఎట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, దానికి మూలం ఏంటి అంటే దానికి రూట్ వర్డ్ ఏంది, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఎక్సలెంట్ బుక్ అనమాట. సో దాన్ని మీరు చూడండి. సో దీన్ని మనం నేను కూడా ఈ యొక్క వర్డ్ పవర్ మొత్తాన్ని కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను. మనకు కోర్స్ అనేది ఉంటుంది, ఇంకా ఇప్పుడే వర్క్అవుట్ అయితే స్టార్ట్ చేసినాను. టోటల్ వర్డ్ పవర్ను చాలా సింపుల్గా మనకు తెలుగు లాంగ్వేజ్లో నేను రాయడం జరుగుతుంది, చేస్తాను. ఇక వీడియోలో మనకు యాప్ నందు టీపీ స్టడీస్ యాప్ నందు మనకు లభిస్తుంది. తర్వాత వీలైన వాళ్ళు దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్కు ఏం చేయాలి సార్? అదే మాదిరిగా ఈ యొక్క యూసేజ్ ఆఫ్ ఇడిజన్ ప్రేజ్ ఏం చేయాలి, కాంబినేషన్ ఏం చేయాలని చాలామందికి ఉంటుంది. దీనికి సపరేట్ బుక్ అనేది ఏమంటే కిరణ్స్ చాప్టర్ వైజ్ సర్వ్డ్ పేపర్స్ ఒక బుక్ ఉంది, ఎక్సలెంట్ బుక్ అనేది. గత 10 సంవత్సరాలలో సేకరించినటువంటి ఎస్ఎస్సి బిట్స్ అనమాట. ఇప్పుడు డౌట్ రాదు సార్, ఎస్ఎస్సి బిట్స్కు దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? ఇది గ్రూప్4 కదా, స్టేట్ది కదా, మరి ఎస్ఎస్సి నాకెందుకు అనుకోవచ్చు. బట్ ఎస్ఎస్సిలో కూడా గ్రూప్4లో మనకి ఏమైతే ఉందో, ఏమైతే ఉన్నాయో సేమ్ టు సేమ్ సిలబస్. ఒక వ్యక్తి పేపర్ తయారు చేస్తున్నాడు మన కోసం అంటే అతను ఎట్లా నడిచాడు, ఒక ప్రామాణికం పెట్టుకొని ఏ బిట్స్ గతంలో అడిగినారు, ఏ బిట్ ఎట్లా అడగచ్చు అని అడుగుతాడు. కాబట్టి ఎస్ఎస్సి కిరణ్స్ సర్వ్డ్ పేపర్స్ ఇంగ్లీష్, దీనిలో మనకు మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, అన్నీ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏమంటే ద బెస్ట్ బుక్ ఫర్ కాంప్రిహెన్షన్ యూసేజ్ అండ్ ఈడియం లాజికల్ రీఅరేంజ్మెంట్స్ మనకు కిరణ్స్ చాప్టర్ వైజ్ సర్వ్డ్ పేపర్స్ ఎస్ఎస్సి. ఇక్కడ మనకు ఈ యొక్క ఎస్ఎస్సి సీజల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడికి కానీ, మరి మన దగ్గరంటే ఏపీ హైకోర్టు కానీ, అదే మాదిరిగా మనకు గ్రూప్4లో ఎక్సలెంట్ బుక్ ఏదంటే ఇదే. మీరు మనకి దండండి, టాటా మెగ్రా ఉంటుంది, తర్వాత బిఎస్సి వాళ్ళ బుక్ ఉంది, వాటితో పాటుగా మనకు రెనన్ మార్టిన్ ఉంది, రకరకాల బుక్స్ ఉన్నాయి మనకు. సో ఇవన్నీ అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 బుక్స్ తీసుకుని ఒక్కసారి చదివిపోదులుగా, ఒక్క బుక్ తీసుకొని 10 టైమ్స్ చెయ్యి, ఎక్సలెంట్ మనకు వస్తుంది. సో వర్డ్ ఫర్ ఎక్సలెంట్, అదే మాదిరిగా కిరణ్స్ చాప్టర్ వైజ్ సర్వ్డ్ పేపర్స్ అయితే మీకు కాంప్రిహెన్షన్ కవర్ అవుతుంది. దండి కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి యూసేజ్ ఈడియమ్స్ 1000+ బిట్స్ ఉన్నాయి. మరి లాజికల్ రీఅరేంజ్మెంట్స్ ఆప్షన్ ఇవి కూడా 1000+ బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కూడా మనకు యాప్ నందు ప్రీవియస్ బిట్స్ అంటే ప్రీవియస్లో ఇచ్చిన కాంప్రిహెన్షన్ అయితే ఇడియమ్స్ అండ్ వేజ్ చేసి పెడితే లాజికల్ రీఅరేంజ్మెంట్ ఇవన్నీ కూడా నేను మీకు మేము టర్నింగ్ పాయింట్ నుంచి మీకు అందించబోతున్నాం. ఆ తర్వాత గ్రామర్ పరంగా, సో గ్రామర్ పరంగా ద సింపుల్ బుక్ ఏమంటే మనకు రెన్ అండ్ మార్టిన్ బుక్ చదవండి. సో రెన్ అండ్ మార్టిన్. సో ఇది మనం ముందుకెళ్ళే, అంతేగాని మార్కుల దగ్గర ప్రతి బుక్ని తీసుకొని చదువుతాం అనుకోండి చదవలేము, అన్నీ గందరగోళం అవుతుంది. అన్ని ఎందుకంటే 10 బుక్స్ అంటే ఈ బుక్ లాస్ట్ మనకి ఏమీ రాదనమాట. ఒకే బుక్ తీసుకో, దాన్ని 10 టైమ్స్ చదువు, ఏ బిట్టనే సమయం ఈజీగా చేసి మిత్రులారా. మరి అదే మాదిరిగా ఇంట్రెస్ట్ అభ్యర్థులు అంటే ఈ బుక్స్ కంప్లీట్ చదవండి. ఓకే, ఒకవేళ వాటితో పడిన ద బెస్ట్ బుక్ ఉందంటే మనం టర్నింగ్ పాయింట్ టీపీ స్టడీస్ కూడా ఒక బుక్ మీకు తెలుగుకు, అదే మాదిరి ఒక బుక్ ఇంగ్లీష్కు సపరేట్గా డిజైన్ చేస్తున్నాం. ఎందుకంటే
ఇప్పుడు అన్ని సిలబస్ వచ్చింది కాబట్టి మనం స్లోగా దాన్ని డెవలప్ చేస్తున్నాం అంటే ఇప్పటికీ ఇంగ్లీష్ బుక్ అనేది మేము రెడీ చేస్తున్నాం, తెలుగు రెడీ అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఒక 2-3 వీక్స్లో లేటెస్ట్ ప్యాటర్న్ అనుకుని అంటే వీటంతా బేస్ చేసుకొని టర్నింగ్ పాయింట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. అదే బుక్ను కూడా మనం మీకు రిలీజ్ చేస్తామన్నమాట. సో లేటెస్ట్ ప్యాటర్న్ అకార్డింగ్ టు లేటెస్ట్ ప్యాటర్న్లో గతంలో ఉన్న బిడ్స్ని బేస్ చేసుకొని ఆ యొక్క బిడ్స్ను నెక్స్ట్ ఏమి ఇస్తబోతున్నారు అవన్నీ కూడా మీకు వివరించబోతాం. సో కాబట్టి ప్రస్తుతం మనం చేయాల్సింది ఏమంటే వర్డ్ పవర్ బుక్ను మీరు టైం ఉంటే తీసుకుని చదవండి. ఎక్సలెంట్ బుక్, నేను చెప్పడం కదా మీ మార్కెటింగ్లో ఒకసారి చూడండి. చిన్న బుక్ అనమాట, ఇంతలా ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, చిన్న బుక్ అనమాట, అది చాలా చాలా బాగుంటుంది. సో దీది పూర్తి కావాల్సిన వాళ్ళు, తెలుగు కూడా కావాల్సిన వాళ్ళు, నేను త్వరలోనే ఈ యొక్క బుక్ను టోటల్గా తెలుగులోకి నేను మారుస్తాను అనమాట. సో దాన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. మరి అదే మాదిరి ఎవరికైనా సరే మనకి టీపీ స్టడీస్ నుంచి మీకు ఏదైనా ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు అంటే ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు అయితే 1 for 99 rupees మనకు టీపీ స్టడీస్ యాప్ ఉంది అనమాట. మీ యొక్క టీపీ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు Group-4కు సంబంధించి అన్ని రకాల వీడియోస్ మీకు అందించబోతున్నాయి. ఇక్కడ టెస్ట్ సీస్ ఓన్లీ టెస్టులు కలిసిన వాళ్ళు 499 rupees అనమాట. ఇంగ్లీష్ కలిసి ఓన్లీ ఇంగ్లీష్ కలిసిన వాళ్ళు 399. ఓన్లీ తెలుగు కూడా పెడుతున్నాం, ఇంకా పెట్టలేదు, ఇక్కడికి రాలేదు. సో ఓన్లీ తెలుగు కూడా త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది, అది కూడా 399. మరి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 99 rupees. సో 1 year వ్యాలిడిటీ అనమాట. మరి ఎవరో సరే ఆఫ్లైన్ కోచింగ్ రావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కడపకైనా రావాల్సిన ఆఫ్లైన్లో. సో మండే స్టార్ట్ అవుతుంది, 3rd January స్టార్ట్ అవుతుంది. మీకు మార్నింగ్ 5 to 9, 10 వరకు టోటల్ షెడ్యూల్ జరుగుతుంది హాస్టల్ ఉండే వాళ్ళకి. డే స్కాలర్స్కి అయితే 9 to 5 ఉంటుంది. సో హాస్టల్ ఉండే హాస్టల్స్కి అయితే మాత్రం మార్నింగ్ 5 to 9, 10 వరకు టోటల్గా క్లాసెస్, ఎగ్జామినేషన్స్, డిస్కషన్స్, నైట్ స్టడీ ఇవే ఉంటాయన్నమాట. సో క్లాసెస్, ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ఎందుకంటే ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి. సో ఇది మన టర్నింగ్ పాయింట్ కడపలేదు మీకు అందుబాటులోకి ఇస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అంటే ఈ యొక్క కోర్స్ పరంగా కానీ లేదా మీకు Group-4 అప్లై చేసిన ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క నెంబర్ని మీరు సంప్రదించండి. 868-808-080 మీరు సంప్రదించి మీ యొక్క డేట్ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ కట్గా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఈ 5 ప్యాడ్స్ రాసుకొని మీ యొక్క రూమ్లో మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంటించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెలుగు ఇదే విధంగా అంటించుకోండి. సో అంటించుకొని ఓ ఇది సిలబస్, దీని వరకు నేను వెళ్ళాలి, నేను ఫస్ట్ ఈరోజు కాంప్రహెన్సివ్ తీసుకోవాలి, యూసేజ్ ఈడియమ్స్ చదవాలి, ఈ విధంగా వెళ్ళండి. సో ఈరోజు నుంచి మీకు ఇంగ్లీష్ మీద ప్రతిరోజు అయితే ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది ఇంగ్లీష్ మీద. నేను తీసుకున్న వొకాబులరీ పార్ట్ అంతా నాదే. సో గ్రామర్కి వేరే 2 సార్లు ఉన్నారన్నమాట మనకు. సో కాబట్టి మనకు ఎక్సలెంట్గా మీకు అందించబోతున్నాం. మీరందరూ కూడా సక్సెస్ సాధించాలని, ఈ యొక్క న్యూ ఇయర్లో అందరికీ అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.